ప్రభుత్వ హయాంలో కరీంనగర్ జిల్లాకే తలమానికంగా ఏర్పాటు చేసిన శాతవాహన యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ మల్లేశం పలు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కార్యదర్శి అంబటి జోజిరెడ్డి మండిపడ్డారు. 2021 సంవత్సరంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ లో 14 కోర్సులకు గాను కేవలం 8 కోర్సులకు మాత్రమే వైస్ ఛాన్సలర్ పై అప్లై చేశారని, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. కరీంనగర్ లో వైస్ ఛాన్సలర్ వైఖరిపై ఏఐఎఫ్బి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. వైస్ ఛాన్సలర్ అక్రమాలను గుర్తించిన అసిస్టెంట్ ప్రొఫెసర్లపై తప్పుడు కేసులు బనాయించి ఉద్యోగాల నుండి తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఒక్కరోజు కూడా యూనివర్సిటీని తనిఖీ చేసిన పాపాన పోలేదని, ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కరీంనగర్కి తలమానికంగా కాంగ్రెస్ టైంలో వస్తే దానికి 12B అప్లై చేయడానికి 2021లో గుర్తింపు కోసం యూజీసీకి అప్లై చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న వైస్ ఛాన్సలర్ ఎవరైతే ఉన్నారో, మల్లేశం గారు, ప్రొఫెసర్ మల్లేశం గారు అప్లై చేసినప్పుడు మనకి 14 కోర్సులు ఉంటే 8 కోర్సులకు మాత్రమే అప్లై చేయడం జరిగింది. కారణం ఏందో తెలియదు. దానికి కూడా అన్ని తప్పుడు నివేదికలు సమర్పించి యూజీసీనే మోసం చేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే ఈ వైస్ ఛాన్సలర్ అని చెప్పక తప్పదు. ఎందుకంటే మనం గమనిస్తే శాతవాహన యూనివర్సిటీలో ఆయన వచ్చిన తర్వాత కోర్సులు తీయకపోవడమే కాకుండా ఏదైతే జాబ్స్ ఉన్నాయో దాదాపు 90 ఉద్యోగస్తులని మనం తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చే అప్రూవల్ తెచ్చుకోవాలి. కానీ ఎలాంటిది అప్రూవల్ తెచ్చుకోకుండా బడుగు బలహీన పేద విద్యార్థులు, ఏదైతే ర్యాంకర్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ అడ్మిషన్లకు కూడా ప్రాబ్లం అయ్యే విధంగా ప్రవర్తిస్తున్నాడు. దానికి సమాచార హక్కు కింద అదేవిధంగా చాలామంది అడిగితే కూడా వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ పోవడమే తప్ప ఎలాంటి సమాచార హక్కు చట్టం కింద కూడా ఇవ్వని పరిస్థితి. అంతేకాదు అక్కడ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళ మీదనే దొంగతనాలు అంటగట్టి వాళ్ళని ఉద్యోగాలలో నుంచి 5 తీసేయడం కూడా వాస్తవమైన విషయం ఇది. అంతేకాదు ఇలా ఈ మల్లేశం వైస్ ఛాన్సలర్ వచ్చిన తర్వాత ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా ఆయనకి నచ్చిన వాళ్ళని, బంధువులను, ఇంకొకరినో తీసుకొచ్చేసి రికమెండేషన్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఉద్యోగాలు ఇవ్వడం, అంతేకాదు అక్కడ నిజాం కాలేజీలో పనిచేస్తున్న ప్రొఫెసర్ని ఇక్కడ ప్రొఫెసర్ అని చూపించుకుంటూ జీతాలు తీసుకునే పరిస్థితి, దాంట్లో సగం ఆయనకి సగం ఈయనకి పంచుకునే పరిస్థితి. అంతేకాదు రమేష్ అనే ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో అందులో ఆయనకి పనిష్మెంట్ కింద ఆయన డబ్బులు మిస్అప్రోప్రియేషన్ చేసిండు, వాడుకున్నాడు, మోసం చేసిండు యూనివర్సిటీని, ఆ డబ్బులను కూడా కట్టించుకుంటే ఆ డబ్బులు రికవర్ చేసిన తర్వాత ఆయన రిటైర్ అయితే మళ్ళీ ఆయనకే ఉద్యోగం ఇచ్చేసి మళ్ళా దగ్గర పెట్టుకునే పరిస్థితి. ఆయనకి ఒక ఇన్నోవా కార్ ఇచ్చి ఆయన వాడనే వాడొద్దు. అది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా కరీంనగర్లో టయోటా షోరూమ్ ఉండగా కూడా కర్ణాటకలో డిస్కౌంట్ల కోసం కక్కుర్తి పడి అక్కడి నుంచి వెళ్ళి తెచ్చిన పరిస్థితి. దాన్ని ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రైవేటు వాళ్ళ సొంతగానికి వాడుకోవడానికి పోతే షామీర్పేట దగ్గర యాక్సిడెంట్ అయితే దాన్ని ఇవ్వాలని వరకు కూడా పోలీస్కే చేయకుండా మేనేజ్ చేస్తున్న పరిస్థితి. అది భారీ యాక్సిడెంట్, చిన్న యాక్సిడెంట్ కూడా కాదు. అంతేకాదు ఇవాళ అవకతవకలు ఎంతున్నా కూడా ఇక్కడ స్థానిక మంత్రి కానీ, ప్లానింగ్ బోర్డు కమిషన్ చైర్మన్ మెంబర్ కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఎంపీ కానీ వీళ్ళెవ్వరు కూడా నోరెత్తడం కానీ ఎక్కడ కూడా ఇవాళ వరకు ఇన్స్పెక్షన్ చేసి ఏది కూడా చేయకపోతే వీళ్ళకు కూడా ఏమైనా హ్యాండ్స్ ఉన్నాయా అని చెప్పేసి అనుకునే పరిస్థితుల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఉంది. దీనిపై తక్షణం విజిలెన్స్ ఎంక్వైరీ చేసి దాంట్లో జరుగుతున్న అవకతవకలన్నింటినీ కూడా బయటికి లాగాలని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలని, అంతేకాదు ఇలా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఈ పోస్టులు ఇవ్వకుండా పేద విద్యార్థులకి అన్యాయం చేసుకుంటూ దానికోసం ఆ పోస్టులు ఇవ్వకపోవడం వల్ల, శాలరీ ఇవ్వకపోవడం వల్ల సెల్ఫ్ ఫైనాన్స్ కింద డిక్లేర్ చేస్తే 3,000 ఉన్న ఫీజు 15,000
5,000 ఉన్న ఫీజు 25,000 రూపాయల చొప్పున పెంచి అది కూడా యూజీసీ పర్మిషన్ లేకుండా ఈసీ కమిటీలోనే డిసైడ్ చేసుకున్న పరిస్థితుల్లో మనం గమనించాలా. దీనిపై అటు సెంట్రల్ సిబిఐ ఎంక్వైరీ వేయాలా, ఇక్కడ విజిలెన్స్ ఎంక్వైరీ చేసి తక్షణం చర్యలు చేపట్టాలా. అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్లానింగ్ బోర్డ్ చైర్మన్ కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు కావచ్చు, అదేవిధంగా ఎంపీ గారు తక్షణం అక్కడికి పోయి విజిట్ చేసి దానిపై అవకతవకలన్నింటినీ కూడా నిర్మూలించే విధంగా చర్యలు చేపట్టి పేద ర్యాంకు విద్యార్థులకందరికీ న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఫార్వర్డ్ బ్లాక్ డిమాండ్ చేస్తుంది.